పైగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెటర్లో వాళ్ళు ఏం చెప్తారు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ షెల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఓపెనింగ్ ఇట్స్ ఇన్నర్ కవర్ 13B ఇఫ్ ద డిక్లరేషన్ హ్యాస్ నాట్ బీన్ డ్యూలీ సైన్డ్ బై ద ఎలక్టార్ ఆర్ హ్యాస్ నాట్ బీన్ అటెస్టెడ్ బై అన్ ఆఫీసర్ కాంపిటెంట్ టు డూ సో ఆర్ అదర్వైజ్ సబ్స్టాన్షియల్ డిఫెక్టివ్ అన్నాడు. ఇది ఏమన్నా చదువుకుంటే మేము అడిగింది ఏంటి, నువ్వు కంప్లైంట్ చేసేది ఏంటి, అసలు దీని మీద మేము అడగలేదు. మేము అడిగింది రెండే పాయింట్స్, డిక్లరేషన్ 13A మీద గజిస్టర్ ఆఫీసర్ స్టాంప్ లేకపోతే, నేను వైసీపీ వాళ్ళకి మరొకసారి చెప్తున్నా, బస్ వాళ్ళు మా కాగితం చదవలేదేమో. మేము స్పష్టంగా అడిగింది ఏంటంటే, ఇఫ్ నో ఫాస్ట్ మెయిల్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ పోస్టల్ బ్యాలెట్ దాన్ని కన్సిడర్ చేయమన్నాం. ఇఫ్ ద ఆఫీసర్ డిడ్ నాట్ పుట్ దేర్ డెసిగ్నేషన్ స్టాంప్ ఆఫ్టర్ సైనింగ్ ద డిక్లరేషన్ ఫామ్. ఇవి మేము అడిగినాయి. నువ్వేం చెప్తున్నావు, ఆ కవర్లో 13Bలో ఆయన సంతకం లేకపోయినా, ఎలక్టర్ సంతకం లేకపోయినా రిజిస్టర్ చేయమని ఉంది కాబట్టి నువ్వు ఇచ్చిన సర్క్యులర్ తప్పు అంటాడు. పైగా దీని మీద ఇవాళ సోషల్ మీడియాలో ట్రోలింగ్, కోర్టుకి వెళ్తాం. వెళ్ళండి కోర్టుకి. కోర్టు అంటే మీ గౌరవం ఎక్కడ ఏడ్చింది, 400 కేసులు ఉన్నాయి కండెమ్డ్ కేసులు మీ మీద, అవి క్లియర్ చేసుకోండి ఫస్ట్. అంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెనిస్ట్గా వేశారు కాబట్టి 497,000లో 1% 2% ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే, మిగతా ఓట్లు 90% వైసీపీకి అగెనిస్ట్గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్స్ని తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలర్ చేస్తున్నారు తప్ప, తల్లో మెదడు ఉన్నాడు ఎవడు ఈ కాగితం ఇవ్వడు. తెలుగుదేశం ఏమడిగింది, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, దీని మీద ఎలక్షన్ కమిషన్ మీద నువ్వేదో పెద్ద ఎలక్షన్ కమిషన్కి వైరస్ పెట్టిందంటే టీడీపీకి, ఆంధ్రప్రదేశ్కి నువ్వు క్యాన్సర్ అయితే మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ అయ్యాయి. వైరస్ కెన్ బి రిమూవ్డ్ బట్ క్యాన్సర్ని క్యూర్ చేయటం లేదు. అందుకే రేపు 4వ తారీఖు క్యాన్సర్ క్యూర్ చేసే వ్యాక్సిన్ రాబోతుంది. అది మీకు ముందుగా తెలిసింది కాబట్టి ఈ అల్లరి, ఈ గొడవ. ఎవడన్నా మీ లాయర్ని అడగండి, మేము ఇచ్చిన కాగితం ఏంటి, ఒకవేళ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీ దగ్గర లేకపోతే మీరు సంతకం పెట్టిన 6 ఎవరు, లేళ అప్పిరెడ్డి, మేరు నాగార్జున, పేర్ని వెంకటరామ నాని, కిషోర్ బాబు ఐఆర్ఎస్ ఆఫీసరు, ఆయన చదవచ్చు కదా, మద్దాల్ గిరిధర్ నారాయణమూర్తి గారు, మీ 6 మేము కాపీ పంపిస్తాం చదువుకోండి. మేము అడిగింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటి, మీరు పెట్టిన కాగితం ఏంటి, ఇదేదో మీరు అల్లరి చేయటానికి మీ బలహీనతను బయటపెట్టుకోవడానికి ఇచ్చిన అల్లరి తప్ప దీంట్లో సబ్జెక్ట్ లేదు. మీరు కోర్టు కాదు, సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. మీరు మీకు ఇష్టం వస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు, అక్కడ కూడా ముట్టుకాయలు తిన్నా మీకు సిగ్గులేదు. సిగ్గు లేని ప్రభుత్వం ఇది. బాధ్యత, సిగ్గు, నిజాయితీ, ఈ పదాలన్నీ ప్రభుత్వానికి దూరం. ఇది ఆఖరి వీక్, మీకు దిస్ ఇస్ లాస్ట్ వీక్ ఆఫ్ ది వైసీపీ గవర్నమెంట్. కాబట్టి దీన్ని భరించలేక ఏదో రకంగా తెలుగుదేశాన్ని అల్లరి చేయాలని చెప్పి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం, ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇవ్వటం. మేము 750 కాగితాలు ఇచ్చాం ఎలక్షన్ కమిషన్కి, మీకు తెలియదేమో, ఇస్తే మాకు 2 క్లారిఫికేషన్ ఆయన తిరుగు టపాలో ఇచ్చాడు. ఒకటి ఎలక్షన్ ఏజెంట్ల మీద, మీరు 6 చెప్పి ఎలక్షన్ ఏజెంట్లని లిస్టు ముందు తెప్పించుకుని పోలీస్ వెరిఫికేషన్ కావాలని చెప్పి రాజానగరం 6 ఇచ్చాడు. అది రూల్ ఎక్కడా లేదు, కానీ వైసీపీ నాయకత్వం అంతా కూడా దాని మీద ఇన్సిస్ట్ చేస్తుంది ప్రతి 6. రూల్ ఏముంది, 3 ముందే కౌంటింగ్ ఏజెంట్లకి లిస్ట్ 3 ముందు మాత్రం ఇవ్వాలి, అది కూడా 6. పోలింగ్ ఏజెంట్లకి పోతే పోలింగ్ రోజునే ఆ చీఫ్ ఏజెంట్ పోలింగ్ క్యాండిడేట్ సంతకం పెట్టి ఆ ఫోటో ఉన్న కాగితం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. అది సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ప్రతి వాడికి ఇబ్బంది అయింది. ఎందుకని, వాళ్ళ కంట్రోల్ పోయింది, లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి టీడీపీ కార్యకర్తల్ని
వాళ్ళ ఇష్టం వచ్చిన హెరాస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొన్న అనంతపూర్లో దివాకర్ రెడ్డి గారి దాంట్లో 800 మంది మీద కేసు పెట్టి ఆ అదర్స్ అన్నారు. అంటే నువ్వు ఎవడన్నా ఒక ఏజెంట్ పేరు చెప్తే ఆ అదర్స్ వాడిని పేరు పెడతాం, వాడిని డిస్క్వాలిఫై చేయాలనే ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకట్ట వేసింది. సో ఇవి ఈ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ప్లానింగ్ దెబ్బతింది కాబట్టి ఉక్రోషంతో ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద అపవాదం వేయడం జరుగుతుంది. ఆ లెక్క వస్తే ఎలక్షన్ కమిషన్ మీద మేము వేయాలి అపవాదం ఏదైనా ఉంటే. మేము 750 రిప్రజెంటేషన్ ఇచ్చాం, మాకు ఇచ్చింది 2 క్లారిఫికేషన్లు. ఎంతోమంది ట్రాన్స్ఫర్ చేయమని అడిగాం, ఇంక్లూడింగ్ దిస్ బ్లడీ చీఫ్ సెక్రటరీ, ఇవ్వలేదు కదా. కాబట్టి వైరస్ పట్టింది, నేను చెప్తున్నాను ఎస్ తెలుగుదేశం వైరస్ తే నువ్వు క్యాన్సర్ రాష్ట్రానికి. మిస్టర్ సజ్జల రామకృష్ణ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, యువర్ పార్టీ ఈజ్ లైక్ క్యాన్సర్ టు ఆంధ్రప్రదేశ్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి క్యూర్డ్ ఆన్ 4th of June.